13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. సాధారణంగా మా కంటెస్టెంట్లు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మా జడ్జెస్ అదిరిపోయింది బెదిరిపోయింది ఇలా అద్భుతమైన వర్డ్స్ అని వాడతారు. కానీ వీళ్ళు ఈ మధ్యన చేస్తున్న డాన్స్ చూసి మా వాళ్ళు కొత్త కొత్త పదాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. అందుకే మరో స్పెషల్ జడ్జ్ తో మరో అదిరిపోయే ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ये बटे 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 ब्यूटी नु याडा उंटे आने बूटी तिप्पुतुंटे नडुमे नाटी ना कंडे चेसे कंट्री ड्यूटी नु दग्गरकोस्तांटे सल्लग सली पेडतांटे दूरं वेल्लिपोतांटे मस्तु उडकबोस्तांदे दे तैदु हक्किच्चि टाटूला अंटुकोरा दे बाबा दे अरे ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా మీరందరూ చూశారు, మూడు నిమిషాల్లో వీళ్ళు భరించడం ఎలా అనేది ఇప్పుడు మీరు చూస్తారు. జాయిన్ హ్యాండ్సన్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్. మీ స్నేహానికి సరిపడే పాట ఇదే భయ్యా, మొత్తం రహస్య స్నేహితులే కదా అందరూ. సెట్ చూడు అంత బాగుంది కదా, షాక్ అవుతున్నా. ఎప్పుడు పెట్ల గురించి మాట్లాడానా సెట్ల గురించి మాట్లాడుతుంటే. నేను మంచి మాటలు మాట్లాడకూడదారా, మిగతా వాళ్ళందరూ మంచి మాటలు మాట్లాడితే మీకు అందరూ బాగుంటుంది, నేను మాట్లాడితే ఏమనిపిస్తుందిరా? ఈ రోజు ఏ పెట్ట దొరకలేదనిపిస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ అలా మాట్లాడకూడదు. అదే మన ఇద్దరమే ఫ్రెండ్స్. ఏంటి మీరు మీరు ఫ్రెండ్స్ ఏనా? నేను కాదా? అంటే నా ఫ్రెండ్ కాదు. ఓకే నేను కాదా, మన ముగ్గురం ఫ్రెండ్స్. మళ్ళీ ఆ పాట మళ్ళీ. చెల్లెలెమ్మకు పెళ్ళంట. ఫ్రెండ్స్ అరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండదు తెలుసా, బాధ్యతలు అన్ని సమానంగా పంచుకోవాలి. ఓకే ఇప్పుడు చూడు, అది ఇప్పుడు నేను పూర్ణ గారిని చూసుకుంటాను, నువ్వు ప్రియమణి గారిని చూసుకో. ఓకే థ్యాంక్ యూ. మరి నేను నువ్వు ఇవాళ వచ్చారు రాబర్ట్ మాస్టర్ చూసుకో, బెటర్ కదా. ఇగో భయ్య రష్మిన్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు దీపికని జాగ్రత్తగా చూసుకో. ఓకే మరి నాకు ఓపెన్ చేయి, మీ టీమ్ లో జాంగ్రీ గారు ఉన్నాడు కదా, జాంగ్రీ గారిని చూసుకో. రాబర్ట్ మాస్టర్ తోని జాంగ్రీ గారితో వాళ్ళని నేనేం చేస్తానే? ఏమో అన్నా నువ్వేమైనా చేయగలవు, కనీసం వాళ్ళ దగ్గరకైనా తీసుకెళ్ళను. నీకు నా సంగతి తెలియట్లేదు, మొన్న హాలీవుడ్ కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎగబడ్డారు మన మీద, అది మన ఫాలోయింగ్. అక్కడ ఏంటి హాలీవుడ్ లో నువ్వు అందరికి తెలుసా? మరి ఇంగ్లీష్ వాళ్ళు మనోడు వెబ్సైట్ చాలా ఉన్నాయి కదా. సరే అయినా ఇప్పుడు డీ రేటింగ్ ఎంత వస్తుందో పక్కన పెట్టి, ఎంత కావాలి? 2000 3000 4000 అన్న రేట్లు మనకెందుకన్నా, రేటింగ్ గురించి చెప్పన్నా. మీకు నా క్రేజ్ వస్తే కామెడీ ఉందన్నమాట, లేడీస్ అని పిల్లంటే మన క్రేజ్ అంటే మీకు తెలుస్తుంది. ఎస్ బ్యూటిఫుల్ లేడీస్. ఎంత మంచి పాట, ఈ పాటకి మీరు వచ్చారేంటి? వాళ్ళ పాట వేస్తే మా తప్పేముంది? మీ తప్పేం లేదులే, మీ ఎంట్రెన్స్ తెలిసే కూడా మేము ఇక్కడ ఉన్నాం కదా, మా తప్పు. హే మిమ్మల్ని ఎవరైనా చూసి అనుష్క ఎలా ఉన్నావు, ఇలియాన ఎలా ఉన్నావు అని ఎవరైనా చెప్పారా? లేదు చెప్పలేదు. అలా ఎవరైనా చెప్తే చెప్పించుకోటండి. ఈ షోకి గ్లామర్ టచ్ నేను, మనల్ని అంటారు ఏంటి వాళ్ళు? పావు గంట ఒకసారి టచ్ అప్ చేస్తే గానీ కనపడే మొహాలు, మళ్ళీ గ్లామర్ టచ్ అంట ఈ షోకి.
మాటకోసారి అక్క అంటే అన్న నువ్వు మళ్ళీ అమ్మాయిని కూడా గోగుతున్నావా? రేయ్ గో మా లేడీస్ మాత్రమే ఉండదు, నువ్వు పెద్ద లేడీస్ టైలర్ వెళ్ళు. ఒరే బాబు ఇట్రావా. అసలు అప్పటి నుంచి వింటున్నాము మన లేడీస్ మన లేడీస్ అని. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఇగో మామూలుగా ఒక అమ్మాయి మీద చేస్తేనే అడిగి మాట్లాడతాం, ఈసారి ఇద్దరు అమ్మాయిలు వేసారు. వాడు చూడు ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడు. రష్మి ఏమనుందా? ఉంది, నాలుగు జతలు నాలుగు జతలు. మరి దీపికా నువ్వన ఏమనుందా? ఉంది కానీ నీకు లేదు. అంటే నాకుందా? నీకు అస్సలు లేదు. ఏమై మాకు కాక ఆయన కాక ఎవరికి? సరే భయ్యా, వాళ్ళు మాకు లేదన్నారు, మరి మా పరిస్థితి ఏంటి? నీకుంటది ఇద్దరికి ఉంటది. ఇప్పుడు రెండు వాచ్లు పెట్టుకున్నారు కదా, ఇదే డిజిటలా? డిజిటల్ అయితే నువ్వు ఉంచుకో, ఇలా తిరిగేది అయితే మనోడికి. అయితే మనోడు కరెక్ట్ గా 12 గంటలకి స్థలారం కూడా మోగింది. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ మీ దగ్గర ఉంది, సో ఈ వారం ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరు వస్తున్నారు? శ్రవణ్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శ్రవణ్. రెడీయా మాస్టర్? ఓకే సార్, ఓకే సార్, రెడీ రెడీ. మాస్టర్ శ్రవణ్ కి లెగ్ ప్రాబ్లం ఉంది కదా, ఫుల్ సాంగ్ చేయగలడా మాస్టర్? అందరూ రే, ఎలాగోలా చేసేయండి రా. ఏంటి శ్రావణ్, ఏమైంది? సారీ మాస్టర్, లెగ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా. వాయిస్ ఓకే. ఏంటి శ్రావణ్, ఏమైంది? సారీ మాస్టర్, లెగ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా. వాయిస్ శ్రావణ్ కి లెగ్ ప్రాబ్లం, సో నించో డాన్స్ చేయలేడు. స్టెప్స్ అన్ని మీకు వచ్చు కదా, అవే స్టెప్స్ మీ నీల్స్ ని చేసేయండి. ఆ రోజుకి వచ్చారు కళ అచ్చ తెలుపు కుర్తా.
లాగే నేనుంటాను, నాకే నిన్ను బాస్. కాలికి దెబ్బలు ఉన్నాయి, చేతులు విరిగిపోయి, ఇలాంటివి పనికిరావు అనమాట. మొత్తాన్ని డాన్స్ డాన్సే. వెరీ గుడ్, సూపర్. ప్రియమణి గారు, శ్రవణ్ మ్యామ్, నిజంగా కాలికి ఏమైనా అయిందా? లేదు మ్యామ్, యాక్ట్. ఇట్స్ జస్ట్ అన్ యాక్ట్ కదా. శ్రవణ్ గురించి చెప్పే ముందు ఐడ్ లైక్ టు కాల్ శివ. శివ, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ థింకింగ్ కి సడన్ గా రివైండ్ చేయడం, మళ్ళీ అదే పోర్షన్ నుంచి స్టార్ట్ చేయడం చాలా బాగుంది శివ. వెరీ వెరీ నైస్. మెయిన్ థింగ్ నాకేం అనిపించింది అంటే ఇట్స్ జస్ట్ ఎ సజెషన్. నాకేమో కొంచెం ఎనర్జీ తక్కువగా అనిపించింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ వాట్ శ్రవణ్ డిడ్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ ఫుల్ సాంగ్ నీలో చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. దానికి శ్రవణ్ హ్యాట్స్ ఆఫ్. శ్రవణ్ అండ్ డాన్సర్స్ అందరూ ప్లీజ్ మీకు కూడా వెళ్ళండి. డాన్సర్స్ శ్రవణ్ మీరందరూ నీస్ లో చేసింది చాలా బాగుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ ఐ ఫెల్ట్ ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అది మాత్రం మీరు చూసుకోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ అన్ యాక్ట్ అండ్ యాజ్ అ పర్ఫార్మర్ చెప్పాల్సిన అవసరం లేదు. శ్రవణ్ యూఆర్ అ ఫ్యాబులస్ పర్ఫార్మర్. జస్ట్ శివ ఇది మాత్రం మీరు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్. రాబర్ట్ మాస్టర్, ఏదో మిస్సింగ్ కట్ట సేమ్ బట్ డాన్స్ వైస్ సూపర్ గా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు తమిళ సాంగ్స్ వేస్తున్నాను, సింబుది ఫుల్ కీలి డౌన్లే ఫుల్ ఫ్లోర్ ఉంటే, బట్ షూటింగ్ కదా కట్ చేసిపోతుంది. ఇక్కడ ఒరే షాట్, హ్యాట్స్ ఆఫ్, సూపర్, లవ్ యూ బాయ్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, శ్రావణ్ అండ్ శివ నిజంగా అటెంప్ట్ కి హ్యాట్స్ ఆఫ్. ఫ్లోర్లు చేయడం ఇస్ ఓకే బట్ నీస్ లు చేయడం ఎనర్జీ కూడా యు టేక్ లాట్ కదా. అండ్ ఎవ్రీ వన్ ఆల్ గైస్ డిడ్ ఎ గుడ్ జాబ్. కొన్ని కొన్ని మిస్టేక్స్, అదర్వైజ్ గుడ్ జాబ్ బట్ లెట్స్ రాక్ ది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ అ గ్రేటర్ లెవెల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. హలో, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇప్పుడే వచ్చారు? ప్రాక్టీస్ కరెక్ట్ చూసారా, అది డెడికేషన్ అంటే. మీరు ఉన్నారా? పేరెంట్ అనుకు వచ్చిన మొత్తం ఎలా కూర్చున్నారు? టీమ్ లీడర్లు చూడు వాళ్ళని చూసే ఎలా అయిపోయింది. మైత్రి మనం దగ్గర వాచ్లు అమ్ముకునే రెండు. ఇది డే టైమింగ్స్, ఇది నైట్ టైమింగ్స్ చూసుకోండి. ఏ ఇందులో నైట్ రాదా? ఇదైతే డే అండ్ నైట్, ఇదైతే డే అండ్ నైట్. మా దగ్గర వాచ్లు కూడా లేవు. మీ దగ్గర టైం లేదు, టైమింగ్ లేదు, రెండు తెలుసులే గానీ. నువ్వు షూటింగ్ చేయడానికి వచ్చావా చూడడానికి వచ్చావా? చేయడానికి వస్తాం, చూడడానికి ఎందుకు వస్తాం? మరి ఏం చేస్తున్నావు? నేను స్టెప్స్ రికలెక్ట్ చేసుకుంటాను, డిస్టర్బ్ చేద్దాను కొంచెం. ఏ స్టెప్స్? మణికంఠ కడుతుంది వాడికి, నీలాగ్ ఒకటి చెప్పాను. నీలాగ్ అది ఇప్పుడు చూపిస్తాడు. ఒకవేళ మణికంఠ నీలాక్ చేయలేదంటే పర్ఫార్మెన్స్ తర్వాత ఇద్దరు నీలాక్ చేయాలి. అసలు నీలాక్ అంటే ఏంటి అడుగుదాం? అది గారు ఇటండి. ముందు అసలు నీలాక్ అంటే ఏంటో చెప్పండి మామ. ఈ నీ, ఈ నీకి టచ్ అవుతూ లాక్ టచ్ చేయండి. సార్ ప్రాబ్లం, ఇది మెడికల్ ప్రాబ్లం సార్. అది ఇదేంటి టచ్ అవ్వట్లేదు? మేము ఇద్దరు చేసేటప్పుడు అతన్ని నేను పట్టుకొని చేయించా, అలా చేయించా? అలా అలా కాదు. ఎవరిది వాళ్ళే, ఎవరిది వాళ్ళే? రండి రండి సుధీర్ గారు రండి. నీలాకులు కలిపి ప్రాక్టీస్ చేయడం ఏంటా? ఉరికదే బాబు, అవన్నీ నీలాకులు అంటే మాస్టర్ మళ్ళీ కాపీ కొడతారేమో అని. మాస్టర్ కాపీ కొడతారా? కాపీ కొడతారా లేదు తెలియదు, కానీ తర్వాత ఏదో కొడతారు, తర్వాత ఏదో కొడతారు. సరే మైందా, నువ్వు చూపించి, నీలాక్ చూపించు. ఏంటయ్యా? సరే మీ ఉద్దేశంలో నీలాక్ ఏంటి? మా ఉద్దేశంలో ఇదే నీలాక్. ఆయన కూడా చేయమనండి. అలాగే వెళ్ళి కూర్చోండి. ఇలా వెళ్ళేలా కూర్చుంటారండి? వెళ్ళండి. ఓకే, సో క్వీన్స్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? స్వప్నేశ్వరి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ స్వప్నేశ్వరి.
స్వప్నేశ్వరి స్వప్నేశ్వరిలా ఉంది. అసలు ఇవాళ బొట్టు పాపిడి బిల్ల డ్రెస్ అద్రిపోయో. ప్రియమణి గారు, యాక్చువల్లీ ప్రదీప్ చెప్పింది కరెక్టే. స్వప్నేశ్వరి ఇవాళ ఒక అమ్మాయి లాగా అందంగా ముద్దుగా బుద్దుగా చాలా అందంగా కనిపిస్తుంది. Please try to come like this. At least in some performances, ఇలా వస్తే చూడడానికి మాకు కూడా అబ్బా స్వప్నేశ్వరి ఇలా ఉందని మాకు కూడా అనిపిస్తుంది. డాన్స్ అక్కర్లే, సోఫాలో కూర్చున్నప్పుడు ఇలా ఉన్నా పర్లేదు. ఓకే స్వప్నేశ్వరి, ఫస్ట్ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, దీనికి ముందు చూసిన స్వప్నేశ్వరికి ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్న స్వప్నేశ్వరికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇలాగే ఇంకా స్టైల్స్ లో రావాలని కోరుకుంటున్నాను. మాస్టర్స్ చాలా బాగుంది మాస్టర్స్, ఫస్ట్ టైం మీరు స్వప్నేశ్వరిని ఇంత అందంగా మీరు చూపిస్తున్నారు, ఇలాగే ఇంకా చూపించాలని కోరుకుంటున్నాం. బట్ చాలా బాగుంది మాస్టర్, ఐ థింక్ యువర్ ఐడియా, మీ కాన్సెప్ట్ బాయ్స్ మీరు కూడా వెళ్ళొచ్చు. ఫర్ గెట్టింగ్ వన్ మెయిన్ పర్సన్ ఆల్సో తన్వి, సో గుడ్ టు సీ యూ తన్వి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఈ స్టేజ్ వచ్చి స్వప్నేశ్వరిని సపోర్ట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ది యాక్ట్ లుక్ మోర్ బ్యూటిఫుల్. యూ ఆల్సో లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మాస్టర్ నిజంగా విజువల్ గా చూస్తే చాలా బాగుంది. అండ్ ఐ లైక్ ద కాంట్రాస్ట్ కూడా, నాకు నచ్చింది బ్లూ అండ్ గ్రీన్ అన్ని చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రాబర్ట్ మాస్టర్ సూపర్ ఉంది. ఫస్ట్ మీరు సెట్ చేస్తారు కదా వాడికి, ఇది సెకండ్ బాయ్స్ అందరికి, ఇది థర్డ్ ఆ అమ్మాయి టూ అమ్మాయికి, ఇది మాస్టర్ కి సూపర్ ఉంది. ఐ లవ్ యూ, లవ్ యూ, సూపర్ ఉంది. స్వరూప్ మాస్టర్ నిజంగా ఇట్స్ సూపర్ అటెంప్ట్. స్వప్నేశ్వరి పోటీ కాదు ఇది, ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్ ఫర్ స్వప్నేశ్వరి, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఈ క్లాసికల్ కూడా కొంచెం వాకింగ్, యు మిక్స్డ్ వాకింగ్ కదా, అది కూడా చాలా బాగుంది. కమింగ్ టు స్వప్నేశ్వరి, నిజంగా బికాస్ ఇది మీ స్టైల్ కాదు బట్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశాను. అండ్ యూ డిడ్ వన్ స్టెప్ లైక్ దిస్ నో కమింగ్ ఫ్రమ్ దేర్ టు దేర్, వెరీ గ్రేస్ఫుల్ స్వప్నేశ్వరి, కీప్ గోయింగ్ లైక్ దిస్. నిజంగా అందంగా బ్యూటిఫుల్ గా ఇద్దరు ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే ఇట్స్ ఓటింగ్ టైమ్, టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. First vote, Robert Master. In the round, I love Queen. Queen. Thank you, Master. Premani Garu. Queens. Thank you, Premani Garu. Purna Garu. In Kim Kavali, Queen. Thank you, Master. Purna Mami.
గెలిచిన టీమ్ లీడర్స్ ఓడిపోయిన టీమ్ లీడర్స్ కి టాస్క్ ఇస్తారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు వీళ్ళకి అద్భుతమైన టాస్క్ ఇవ్వబోతున్నారు. రెడీ రెడీ. దేనికి? దేనికేం రెడీ? జోక్ అది. అది మాకు కూడా తెలుసు. త్వరగా చెప్ప, డిలే చేద్దాం. అసలే వేడి ఎక్కువైంది. నీలో అంత వేడి ఉందా? ఓకే, సో ఇందాక ఆవిడ డాన్స్ చేసిన పాట వీళ్ళు పాడాలి. ఓ పని చేద్దాం, రాబర్ట్ మాస్టర్ కి ఆ పాటను వీళ్ళు నేర్పించమని చాలు. చెత్తుపోతారు వాడు, చెత్తుపోతారు వాడు. మాస్టర్ ప్లీజ్. సార్ వీళ్ళిద్దరూ తెలుగు పాటని మీకు నేర్పిస్తారు సార్. సార్ కరెక్ట్ గా రిపీట్ చేయకపోతే సార్ చేసిన ఈచ్ మిస్టేక్ కి గర్ల్స్ ఒక కన్నులతో చూసేది కనులకు సొంత మౌన గురువ, కనులకు సొంత మౌన. హృదయాలన్నవి అప్పుడే కాదు, నాకు ఆ లిరిక్ బాగా వచ్చు. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే గురువా గురువా. ఈయన పాడిన తర్వాత లైన్ ఏంటి? కన్నుల్లో కను పాపై హృదయాలన్నవి హృదయాలన్నవి రెండైనా. ఆయనకి ఏదొచ్చా అలాగే నేర్చుకున్నారు. కాదు బట్ ఈ పాట మీరు మాస్టర్ నేర్పించాలి కదా. కన్నులతో చూసేనా గురుబా, కన్నులతో చూసేటి, కన్నులతో చూసేటి, కన్నులతో చూసేటి గురువా. సూపర్ మాస్టర్. గురువా చెప్పలేదు మాస్టర్, గురురా చెప్పారు. కొట్టు గురువా కాదు మాస్టర్, గురురా చెప్పారు. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్. హృదయాలన్నవి రెండైనా వస్తున్నా ఇప్పుడు ఇప్పుడు తర్వాత మనం హృదయాలన్నవి రెండైనా మీకు లిరికల్ గా చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమైతే. హృదయాలన్నవి రెండైనా హృదయాలెండది రెండది రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే, ప్రేమ మాత్రం ఒకటేలే గురువా గురువా గురువా. సార్ మొత్తం కలిపి కరెక్ట్ గా పాడతారో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మాస్టర్. కన్నోడు కాన్బదల్ ఈ కాన్పైడా ఏంటి సార్? తమిళ పాడితే తెలుగు కదా ఇది, తెలుగు కదా ఇది. హృదయాలెండది రెండైనా ప్రేమ మాట ఒకటైనా గురువా గురువా. బట్ సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా ట్రై చేశారు. కానీ మీరు తమిళ్లో పాడితేనే చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. హాయ్ గుడిని మింగిన వాళ్ళని చూసింటారు, గుళ్ళో లింగాన్ని మింగిన వాళ్ళని చూసింటారు. ఆ రెండు కాదు, నేను మూడో టైప్. ఆ రెండు మింగిన వాళ్ళని నేను మింగుతా. బాయ్ ఫ్రెండ్స్. భయ్యా సెంటర్ లోకి రా, మింగుదు కానీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీ పేరేంటి? ఐ యామ్ లాఫింగ్ స్టార్. నిజంగా మీరు లాఫింగ్ స్టారే. మీ నవ్వినా నవ్వుపోయినా మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. ఆడియన్స్ వచ్చారు, ఆడియన్స్ తో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గురుగారు మీ పేరు? నా పేరు వచ్చేసి వెంకట సుబ్బయ్య. నిజంగా మీ నవ్వుకి మామూలు ఫ్యాన్స్ లేరు సార్. మిమ్మల్ని ఎవరో 2 నిమిషాలు కంటిన్యూస్ నవ్వుతూ ఉండమన్నారా? ఒక ఆవిడ నన్ను వచ్చేసి 2 నిమిషాలు ఏంటి, 1 నిమిషం నవ్వేది కాదు, 2-3 నిమిషాలు నవ్వి చూపి అని చెప్పింది. 5 నిమిషాలు ఆపకుండా కప్పగా నవ్వి వీడియో పెట్టాను సార్. దీపిక పిల్ల అంటే మీరు చాలా బాగున్నారు, అందుకని మీ టాలెంట్ నచ్చి అడిగాను. బట్ నిజంగా సూపర్ అండి, మీరు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతారు తెలియదు, మాకు నవ్వు.
చాలా మంచి విషయం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అన్నారు, తర్వాత బాయ్ ఫ్రెండ్స్ అన్నారు, వైరల్ అయిపోయింది. నీలాగే సేమ్ ప్రేమ్ అని గారు కూడా ఉంటారు తెలుసా, హాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. యాక్చువల్లీ మా వాళ్ళు ఇద్దరు చేశారు, చూసారు మీరు? చూసా సార్, వచ్చాను హైదరాబాద్ కి. లేదంటే నేను వచ్చాను కదా, నేను ఎవరో తెలియదు ఎవరికి అనుకుంటానే. మీరిద్దరు డీలో చెప్పారు కదా, అది చూసే నేను ఈ డీ సోకి ఇక్కడికి హైదరాబాద్ రావడానికి కారణం అదే. కాదు, మీరు మీ ఊరి నుంచి హాయ్ ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళకి ఇక్కడ దాకా వినిపించింది. మేము ముగ్గురం చేస్తాం సార్, జిమ్మిని తీసుకురండి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్. అద్దాలు పడిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. దీపిక పెళ్లి చాలా అందంగా ఉంది కదా. రష్మి చాలా అందంగా ఉంది కదా. సుధీర్ అన్న చాలా అందంగా ఉన్నాడు కదా. ఆది గారు చాలా అందంగా ఉన్నారు కదా. అస్సలు అస్సలు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. బై ఫ్రెండ్స్, మంచి మ్యూజిక్ ఏంటి ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్, సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సో కింగ్స్ టీమ్ మీకు ఛాన్స్ వచ్చింది, ఎవరు పంపిస్తున్నారు? ప్రసాద్. ఓకే, కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. దేవుడు మనకి కాళ్ళ మీద నిలబడేలా క్రియేట్ చేశాడు కాబట్టి మనం కాళ్ళతో నడవగలుగుతున్నాం, డాన్స్ చేయగలుగుతున్నాం. అదే దేవుడు మనల్ని చేతుల మీదో తల మీదో నిలబడేలా క్రియేట్ చేసి ఉంటే ఎలా డ్యాన్స్ చేసేవాళ్ళం? చూడాలనుందా? అయితే ఇప్పుడు చూడండి.
కనీసం ఇప్పుడైనా నుంచుని చేస్తాం అనుకున్నానరా నేను. సూపర్ రా, వండర్ఫుల్. ప్రీమణి గారు, ప్రసాద్ నిజంగా నువ్వు ఓకేనా? ఆ ఓకే మేడం. సీరియస్ గా డాన్స్ ప్యాషన్ పిచ్చి అవన్నీ ఓకే, బట్ ఇంత పిచ్చా ఏంటది? మై గాడ్ అభి, నిజంగా నాకు వర్డ్స్ లేదు. బికాస్ నీ ముందు ఇలా హ్యాండ్ లోడ్ చేయడం మేబీ ఒక 5-6 కౌంట్స్, 10 కౌంట్స్, ఓకే మాక్సిమం వెళ్తే ఒక 15 కౌంట్స్ చేయొచ్చు, కానీ ఫుల్ సాంగ్ తను హెడ్ లో చేశాడంటే ప్రసాద్. నిజంగా నాకు వర్డ్స్ లేదు, బికాస్ ఫుల్ సాంగ్ చేయాలంటే చాలా కష్టం. బాయ్స్ మీరు కూడా వెళ్ళొచ్చు ప్లీజ్. నిజంగా బాయ్స్ మీకు కూడా ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్, బికాస్ మీరు ఇంత ప్రసాద్ ని సపోర్ట్ చేశారు. కింద పడకుండా కరెక్ట్ టైం కి వచ్చి మీరు ఆ లెగ్ పట్టుకోవడం అండ్ కొరియోగ్రఫీ కూడా, అభి వాట్ ఐడియా మ్యాన్, సీరియస్లీ. అంటే ఇది చెయ్యొచ్చు అన్న నమ్మకం ఇచ్చింది అయితే ఈడే మేడం. నిజంగా ప్రసాద్ హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి ఒక యాక్ట్ నేను ఇప్పటి వరకు నేను చూడలేదు. ఫుల్ ఇది చేయడం అంటే చాలా కష్టం, ఇది చాలా బాగుంది. ఇఫ్ ఐ కెన్ కోట్ శేఖర్ మాస్టర్, సూపర్ సూపర్ రెడీయా. థ్యాంక్ యూ మ్యామ్. రాబర్ట్ మాస్టర్, కాళ్ళతో చేసి చూసాము, హెడ్ హ్యాండ్ ఇలాగ చూడలేదు. ఈ పర్ఫార్మ్ వందు బన్నీ గారు ఎన్టీఆర్ చూస్తే కండిపా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. సో లవ్ యూ, లవ్ యూ. ఈ డాన్స్ కి నేను ప్రాణం ఇస్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, అబ్బి కొరియోగ్రాఫ్ అంటే ఇది అండ్ సూపర్ హీరో అంటే ప్రసాద్. ఏం చెప్పాలి, ఐ డోంట్ నో యార్ ప్రసాద్, ఏం చేయాలి? థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ ఓడిపోయారని చెప్పి రెండో రౌండ్ లో మంచి గట్టి పోటీ ఇచ్చారు. క్వీన్స్ టీం ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి ఇంకా గట్టి పోటీ ఇద్దామని నైనికాని పంపిస్తున్నాం. సూపర్, క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. కొంత కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట చలో హతుల తుము దుల్పేస్తాలే బుగ్గలు రెండు కొలికేస్తాలే అంతగా నచ్చబమ్ము అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణము కొందా కన్నై కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. Thank you.
కోసమే వచ్చావని వాతేసినా వయారమా తులి ప్రేమ జల్లులి కురవాలంట అరువాల పంటలే పండాలంట చలిపొక్క సిగ్గుతో మెరవాలంట కౌగిళ్ళ జాతర జరగాలంట అరే ఆకలి వేస్తే సొప్పులు ఇస్తా సొప్పులు తప్పి శాకులు ఇస్తా వదిలా సరసరి పలకేసే కృష్ణముకుందా కన్నై కృష్ణిందా కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అరే మెత్తక వస్తే హత్తుకు పోత హత్తుకు నిన్ను ఎత్తుకు పోత సిరినే మగ సిరితో దోచేస్తా భామ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హతులకు మూతులు పెస్తాలే కుక్కలు రెండు కొలికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ కృష్ణముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా డాన్స్ తోనే కాదు ఎక్స్ప్రెషన్ తో కూడా చంపేయగలరని తెలిసింది ప్రియమణి గారు నేనికా యాజ్ యూజువల్ యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కూడా అంత చక్కగా ముద్దుగా చేసావు యు స్టూడ్ అప్ టు యువర్ నేమ్ దీనికి ముందు చేసిన నేనిక పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తే ఎక్కడ తగ్గలేదు యూ స్టూడ్ దేర్ ఓన్లీ నేనిక వెరీ వెల్ డన్ శశి మాస్టర్ అండ్ శశి ప్రైవేట్ స్కూల్ దీంట్లో మాస్టర్ మీరు నన్ను మంచి సర్ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ వింటేనే ఆబ్వియస్లీ కొంచెం క్లాసికల్ టచ్ లో వెళ్తారు కానీ మీరు కొంచెం ఫోక్ లో వెళ్ళారు యు గేవ్ ఇట్ అ దేశీ టచ్ చాలా బాగుంది మాస్టర్ అదే నాకు పెద్ద సర్ప్రైజ్ గా అనిపించింది విచ్ వాజ్ అ వెరీ నైస్ సర్ప్రైజ్ దీంట్లో నేనికాతో పాటు ప్రీతి యు వర్ అమేజింగ్ మై డియర్ నాకేమనిపించిందంటే మాస్టర్ కృష్ణుడు కదా ఇంకా కొంచెం నాటిగా ఇంకా కొంచెం ప్రీతితో పాటు కూడా వెళ్ళి మళ్ళీ ఎండ్ లో నేనికాతో వస్తే కొంచెం ఆ ప్లేఫుల్నెస్ ఉంటుంది కదా మీరు ఎస్పెషలీ ఆ బోట్ మీద మీరు చేసింది నాకు శామక్ దవర్ గుర్తొచ్చారు సీరియస్లీ బికాస్ యాక్ట్స్ నేను టీవీలో చూస్తున్నప్పుడు గ్రాండ్నెస్ కనిపిస్తుంది ప్లేస్ ఇంతే ఉంది కానీ మీ మూమెంట్స్ తో మీ ఆ కొరియోగ్రఫీతో క్లాస్ మాస్టర్ నిజంగా everybody shashi public school shashi family school everybody were superb thank you so much thank you ma'am robert master shashi darling master super ga undi movie song chusalare undi thank you naake eda ishtam ante nenu teesi vellipothanu aa ammaye teesi chennai gelthipothanu reaction love you super naake chaala ishtamaindi I love you all సూపర్ ఉంది థాంక్యూ మాస్టర్ పూర్ణగర్ వెరీ గుడ్ నైనిక గుడ్ జాబ్ చాలా బాగుంది బట్ ఒకటే సజెషన్ నాకు నైనిక యు ఆర్ సింగింగ్ బట్ అది కనిపించలేదు ఇలా సాంగ్ లో ఇంకా కొంచెం బ్రాడ్ గా సింగ్ చేయవచ్చు అండ్ యువర్ ఐస్ ఆల్సో క్యాన్ బి లిటిల్ మోర్ ఎక్స్ప్రెసివ్ వాట్ ఐ ఫెల్ట్ లేదంటే ఇట్ ఇస్ లైక్ వావ్ పర్ఫార్మెన్స్ థాంక్యూ జడ్జెస్ థాంక్యూ గైస్ గుడ్ లక్ యాంకర్ పిలిస్తే పడవ ఉంది కదా అంటే వెంటనే ఏం కావాలి మనకి టైటానిక్ ఓహాలి అలా అనుకోలే పడవకి డ్రైవర్ కావాలన్న పడవ వచ్చింది మరి మన దగ్గర మంచి పాట ఉంది జల్ల 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 బాగుంటుంది నిజంగా ఏం మేడం ఉప్పెన మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అది ఆ పడవ మీద ఆ ఫీల్ ఆ సాంగ్ ఏమంటారు దీపిక గారు చాలా బాగుంటుంది మరి రండి నేనా మీరు బాగుంటుంది అన్నారు కాబట్టి పిలిచారు అయితే పిలిచేవాడి కాదు ఇగో ఈ పడవ లోపల పెట్టి మీ ఇద్దరు చక్కగా ఈ పడవలో ఆ బ్యూటిఫుల్ సాంగ్ కి అలా సరదాగా రెండు స్టెప్పులు వేస్తే చాలా బాగుంటుందండి జల 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 పాతం సెల 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 ఏరుని నేను సెల సెల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలిని నువ్వు చిరు 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 అలనే నేను మన
జంట వైపు జాబిలమ్మ తొంగి చూసినే మనం వేస్తాం ఏంటి చేపల చేపల మనం పడవగానే సుధీర తోపు పడవని ఊపు పడవని ఊపు దీపికా చేసేటప్పుడు చాలా క్యూట్ గా చాలా ముద్దుగా అనిపించింది, బట్ సుధీర్ అండ్ రష్వి చేసేటప్పుడు ఆ మ్యాజిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ఎగ్జాక్ట్లీ. నాకైతే ఆ ఎండింగ్ మాత్రం చాలా నచ్చింది, ఈవెన్ రష్మి వచ్చి సుధీర్ కొట్టడం అది నాకు హైలైట్ గా అనిపించింది, అది చాలా నచ్చింది నాకు. ఇంకా అలాగే ఇంకా కొంచెం ఉండాల్సిందని అనుకున్నాను. ఎండింగ్ లో ఉంది మేడం, లైట్స్ ఆఫ్ చాలా ఉంది, నాకు రైట్ సైడ్ టీమ్ ఉన్నది కదా, వాడుకు గొడవ లేదు బట్ రొమాన్స్ తక్కువ ఉంది. ఇక్కడ గొడవ ఉంది, రొమాన్స్ ఉంది ఇక్కడ, అది ఏం మ్యాటర్ అని తెలియదు. యూట్యూబ్ లో తప్ప ఎవ్వరు తెలియదు. యాక్చువల్లీ యూజువల్లీ దే సే మోర్ ఫైట్ మోర్ లవ్, లవ్ ఉంటే ఇంకా దే విల్ యాక్ట్ వి ఆర్ ఫైటింగ్ ఫైటింగ్ అని, అని ఇన్సైడ్ లో దే విల్ బి లాట్ ఆఫ్ లవ్. ఒక ఎక్స్ప్రెషన్ చూసారా, లైక్ యు నో వెన్ సుధీర్ గారు వాస్ డూయింగ్ సంథింగ్, రష్మి ఇస్ నాట్ ఏబుల్ టు లుక్ ఇన్ టు హిస్ ఐస్. చూడు 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 ఇప్పుడు చూడు చేసావా లేదా నిజంగా చెప్పు. అంటే అప్పుడు పర్ఫార్మెన్స్ లో ఆ మూమెంట్ లో ఆ ఫ్లో లో కరెక్ట్ గా చెప్పేం అర్థం కావట్లే నాకు. ఏదోటి చెప్తే నీకేం తెలుసు ఎవడాకలాడిది. ఆది గారికి డాన్స్ తెలియదు, బట్ తెలియకుండా ఒక పర్ఫార్మెన్స్ కదా, అది చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. థాంక్ యూ గైస్, సూపర్. ఎన్ని సార్లు మీరు ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినా అన్ని సార్లు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే, ఇట్స్ ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ ఓట్ పూర్ణ గారు. సూపర్ హీరో. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. ప్రేమణి గారు. పెళ్ళికాని ప్రసాద్. థాంక్యూ మ్యామ్. రౌడ్ మాస్టర్ కింగ్. థాంక్యూ మాస్టర్ సర్, కంగ్రాట్యులేషన్స్. Okay, so let's begin round number 3.
సో సెకండ్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు? కార్తిక్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. లోకల్ నానకరామ్ కూడా స్పైడర్ మ్యాన్ ప్రెసెంటింగ్ యూ. ప్రియమణి గారు, కార్తిక్ మ్యామ్, ఆర్ యు హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్? కార్తిక్, yes ma'am. Yes, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా బాగా చేసావు, నీ మేకప్ చాలా బాగుంది, అన్ని చాలా బాగుంది. బాయ్స్ ప్లీజ్ వెళ్ళండి. లోకల్ స్పైడర్ మ్యాన్ ని మెయిన్ ఒక స్పైడర్ మ్యాన్ ఉంటారు కదా మనోజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా చాలా బాగుంది. థాంక్యూ మ్యామ్, వెరీ నైస్. బట్ ఓకే, ఒక
డౌట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? నార్మల్ గా మేడం, అంటే జస్ట్ నార్మల్, అంటే జస్ట్ నార్మల్. ఓకే, నాకేమనిపించంటే జస్ట్ స్మాల్ సజెషన్, బికాస్ మీరు ఫుల్ ఆ వాల్ పెట్టి మధ్యలో ఈ స్పైడర్ వెబ్ పెట్టారు కదా, ఇంకా లైక్ స్పైడర్స్ వస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. అది మాత్రం చూసుకోండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కార్తిక్ చాలా బాగుంది, వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. రాబర్ట్ మాస్టర్. మనోజ్. హై సార్. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. డి టూ లో బాబా భాస్కర్ కండెస్ట్ ఉన్నారు. వివేక్. వివేక్ వాడు చూడు షార్ప్ గా ఉంటుంది, ఆ ఫోర్సెస్ స్పైడర్ లాగా సమయం ఉంటుంది. సాంగ్ నచ్చలేదు కాస్ట్యూమ్ కి, ఈ స్పైడర్ కి ఇది మజా లేదు, బట్ నైస్ నైస్ పర్ఫార్మ్, సూపర్ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, నిజంగా ఈ స్పైడర్ కి ఏదో మీ హెయిర్ స్టైల్ కరెక్ట్ అయింది. కార్తిక్ యాక్చువల్లీ సీయింగ్ దట్ హెయిర్ రియల్లీ సపోర్టెడ్ యువర్ లుక్ టుడే. మనోజ్, ఇప్పుడే గోవాలంది ల్యాండ్ అయిందా చెప్పు. దిస్ వీక్ బ్యాంకాక్ స్పెషల్, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ ఆ గ్లాస్ పెట్టు ఫస్ట్. ఓ చూడు, మనోజ్ మ్యాజిక్ ఎక్కడో మిస్ అయింది. స్పైడర్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టేకన్ ఇట్, బట్ ఏదో కనెక్ట్ అవ్వట్లేదు నాకు కనిపించింది. అదర్వైజ్ ఎవ్రీవన్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో క్వీన్స్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శర్వరి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. అందరి నామ్ పే, ముష్టోల నామ్ పే, సభి భగవాన్ కి నామ్ పే, ధర్మం చేయండి బాబాయ్. నేను మీకు ధర్మం చేయాలంటే మీరు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, నా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేస్తాను. అంతా డబ్బుమయం ఈ జగమంతా, గోల్డుమయం ఈ జగమంతా, నగలమయం. వన్ మినిట్. మిమ్మల్ని ఈ బొచ్చుతో ఎంటర్టైన్మెంట్ చేస్తాం. Bob Clearmount mixed with attitude, funky drums from hell. Manda petta, malak petta, naidu petta, bang a rap! Bang a rap! Bang a rap! Bang a rap!
ఉన్నాయి ఎండు చెప్పబీడి మొక్క పండు గప్పగోడుసే కుప్ప తొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలి పటం గాసు బెక్కు మాంజ గూటి బెల్ల గోళికాయ గాలి పాట పాడదాం అగడం బగడం నెమ్మదికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్ర నాగమణి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలయ్య పగలి గిగులు రాత్రి గిదిరి ఆల్ జోస్ హౌస్ ఫులే ఓకే ఓకే ఓకే, నన్ను బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. నేను అన్నట్టుగా నా ఆస్తి మొత్తం మీకే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. చాలా స్టైలిష్ గా అమ్మా అన్నారు వీళ్ళు, చాలా అద్భుతం. ప్రియమణి గారు, బెగ్గింగ్ లో ఫస్ట్ టైం ఇంత స్టైలిష్ గా, ఇంత హ్యాపీగా, ఇంత ఫుల్ గా ఎంటర్టైన్ చేయడం అంటే ఫస్ట్ టైం నేను చూడడం. మేమంతా చాలా ఎంటర్టైన్ అయ్యాం. వీళ్ళు అడిగిన వాళ్ళు వీళ్ళకంటే దారుణంగా ఉంది. ఓకే శర్వరి, ప్రతి పర్ఫార్మెన్స్ లో శర్వరి పర్ఫార్మెన్స్ గానీ ఎక్స్ప్రెషన్ గానీ యు ఆర్ ఇస్ జస్ట్ గోయింగ్ వన్ స్కేల్ అప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ యూ శర్వరి. ఎక్కడా శ్రీకాంత్ మాస్టర్. శర్వరితో పాటు ఉన్న రెండు అబ్బాయిలు ప్లీజ్ కమ్. ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, నిజంగా. ఎస్పెషలీ నాకు ఆ ప్లే విత్ ప్రాప్ చాలా నచ్చింది. టైమింగ్ కూడా, ఫస్ట్ అబ్బాయి నుంచి శర్వరి, శర్వరి నుంచి ఇంకో అబ్బాయి, దెన్ గోయింగ్ అప్ గోయింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ కరెక్ట్ టైమింగ్ లో వచ్చింది. ఐ లవ్ ది యాక్ట్, వెరీ ఫనీ, వెరీ వెల్ డన్. కీప్ గోయింగ్ లైక్ దిస్ మాస్టర్, ఆల్ ది బెస్ట్, లవ్ యూ శర్వరి. థాంక్ యూ మ్యామ్. రాబర్ట్ మాస్టర్, నాకు సెల్ టైమ్స్ ఫీల్ గా అవుతుంది, ఎంటర్ తెలుగు తెలియదే అంటే. బాగా చెప్పాల ఆశ బట్ రాలేదు కదా, అందుకే డాన్స్ చేయబోతున్నా. నేను అడుగుతాను, అది అమ్మాయి అబ్బాయా? నాకు డౌట్ ఉంది. సూపర్ ఎక్స్ట్రా రీ, కమ్ కమ్. ఎందుకంటే ఎంటర్టైన్ చేశా కదా, గాలియా ఉండదు. ఏదా ఇవ్వాలా? వాడు ఇవ్వలేదు, బెగరు. సూపర్ ఉంది మాస్టర్ కొరియోగ్రాఫర్, సూపర్ సూపర్ సూపర్, ఐ లవ్ ఇట్. థాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, శ్రావరి, వి హావ్ సీన్ యువర్ యూట్యూబ్ పర్ఫార్మెన్స్. అప్పుడే శ్రావరి అంటే ఒక మంచి డాన్సర్, బట్ నౌ ఇప్పుడు యు ఆర్ అ పర్ఫార్మర్ ఆల్సో. యు లైక్ డే బై డే యు ఆర్ ప్రూవింగ్ యు కెన్ డాన్స్, యు కెన్ యాక్ట్, వర్సటైల్ పర్ఫార్మర్ యు ఆర్ శ్రావరి. చాలా బాగుంది, ఐ రియల్లీ లవ్ ది యాక్ట్. థాంక్ యూ జడ్జెస్, థాంక్ యూ గైస్, గుడ్ లక్. Okay, it's voting time. Team leaders, allow with your contestants on stage, please. Okay, let's see the first vote. Purna Garu. Queen Shravari. Thank you, Purna Garu. Okay, Premani Garu. Better up. Robert Master. Me right. Na right. Yes. Always right. Thank you, Master. Congratulations. Gunna gunna mamidi. ఓకే, సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ 100,000 రూపాయల దండ అందజేయవలసిందిగా రాబర్ట్ మాస్టర్. సరే, ఈ రోజు జరిగిన 6 పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ అనిపించిన పర్ఫార్మెన్స్ కి 100,000 రూపాయలు. ప్రసాద్. ప్రసాద్ ఏదో కష్టపడి డాన్స్ చేసినట్టు బిల్డప్లు చేస్తారు జనాలు. రాత్రిపూట కళ్ళద్దా లేంటబ్బా, ఏం కనిపించట్లేదా మీకు? లేదు, నేను ఎవరిని చూస్తున్నాడు కనిపించు. ఇక్కడ పెట్టుకుంటే పెట్టుకున్నావు రోడ్డు మీద, ఎంత తొడంత కరిసే కుక్కలు, తొడంత కరిసే కుక్కలు. మనకలాంటి ప్రాబ్లం. ఎందుకు ఎందుకు ఈ పాట తెలుసా? స్పెక్స్ తీయండి ప్లీజ్. స్పెక్స్ తీయండి.
ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్ బైస్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.